I warmly welcome to honorable today's chief guest of the program, Raghunandan Rao garu. Parichayam leni, avasaram leni, parichayam antu kottaga avasaram leni, goppa udyamarchi. Intervention Development Council అనేది గౌరవ కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ నవీన్ మిట్టల్ గారి ఆయన యొక్క కళల యొక్క సహకారం మాకు ఒక 10 days బ్యాక్ ఇన్స్ట్రక్షన్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ కాలేజ్ ప్రిన్సిపల్స్ అందరూ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్ సైన్సెస్ నుంచి ముగ్గురిని ఒక సీనియర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అది ఇంట్రెస్టెడ్ ఏదైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్తే అది ఫ్రూట్ఫుల్ గా. కాబట్టి సతీష్ గారు ఆల్రెడీ పరిచయం చేశారు. మాటల్లో ఇప్పుడు లెక్చరర్స్ అంతా కూడా మాటల్లోనే చెప్తారు, టీచర్స్ గురించి గురించి చెప్తూ ఉంటారు, పుస్తకాలు కూడా అన్ని నాలెడ్జ్ అనేది. కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి చాలా హర్డిల్స్ ఉంటాయి. మనం చిన్నప్పుడు చదువుకున్న ప్రారంభం పరిణించ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై కష్టాలు వస్తాగానే భయపడిపోతాం. మనం ఏదైనా ఒకటి పెడతామనగానే కష్టాలు వస్తాయి. రెడీగా ఒక 4 o'clock వేసి చదవాలనుకుంటూ కష్టం తయారైంది అక్కడ నిద్ర వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాం, ఆరంభించి పరిచయ చెందులు విఘ్నాయంతులు అయిపోతాం. కేసీఆర్ గారు కూడా సీఎం గారికి ప్రశ్నలు అవుతున్నప్పుడు ఎందుకు చెప్తున్నారంటే కష్టాలు వస్తున్నాయని మధ్యలోనే భయపెట్టుకుంటారు. కొంచెం కష్టాలు ఆరంభ సూరు అని ఆంధ్రుడు అంటే తెలుగు వారి పేరు ఆరంభంలోనే బాగా ఉత్సాహం ఉంటారు. తర్వాత నేను ధీరులు నిద్ర నిహన్యమాలలో కూర్చుంది ధైర్యవంతులు ఎట్లుంటారు, కష్టాలను ఇష్టంగా స్వీకరిస్తారు. ఎంత కష్టాలు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే అంత గట్టిగా తెరవచ్చు. మీరు ఒక మంచి పాలిసిన స్టోన్ అని ఎన్ని రకాలు దాన్ని క్రష్ చేస్తారు. చేతి కాలిన పరిశ్రమ పెట్టి దిగ్విజయంగా దానికి కరీంనగర్లో మనం టవర్ సర్కిల్ ఏరియాలో ఒక ఆఫీస్ ఒక షాప్ ఉంది, ఇండస్ట్రీ నడుపుతూ చాలా మంది ఉద్యోగాలు ఉపాధిస్తూ అది ఎక్కడ లేని ఇన్నోవేటివ్ ఐడియా. మళ్ళీ అందరు వేసే పనిచేసే నీకు చరిత్రలో నీకు ఏపీ ఉంటుంది, ఎవరు చేయలేని పనిచేస్తే చాలా గొప్ప చరిత్ర ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేది నిజాం ఏదో కురుట్ల కాలేదు నిజాం పరిపాలన. మేము ఇందాక సార్తో మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్ లో కూర్చొని మాకు డిగ్రీ కాకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పిహెచ్డి ఉస్మానియా వచ్చినప్పుడు హ్యాండ్ మేడ్ పేపర్ కాలిగ్రాఫ్ రైటింగ్ అంటారు. ఇక చిన్నప్పుడు మనం స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నేర్పుతున్నారు కలిసి ఉరికి అట్లా ఇంక్ పెన్నుతో బ్లాక్ ఇంక్ తో రాసి సర్టిఫికెట్ ఇస్తారు. ముట్టుకుంటే కూడా ఇట్లా గరుసు గరుసు ఉంటుంది రాయి హ్యాండ్ మేడ్. అది తీసుకుంటున్నప్పుడు ఒక చాలా ఉద్వేగంగా ఫీల్ అయ్యారు. ఈ మల్టీ కలరింగ్ ఆర్ట్ పేపర్ తో తీసుకుంటే ఏ ఫీలింగ్ ఉంటుంది, క్యాలెండర్లు పోస్టర్లు ఎట్లా కూడా అట్లా చాలా మంది. ఇప్పుడు మన వేదిక ఉన్న ఒక సార్ కూడా చెప్పారు, ఆయన పెళ్లి అరే ఇక్కడ ఈ జిల్లా కాదు ఆయన పెళ్లి కూడా గురిచేటి వెళ్ళి ఆ పెళ్లి కార్డు అక్కడ సెలెక్ట్ చేసుకుని మేము ప్రింట్ చేసుకున్న సార్ అలా చాలా మంది పెళ్లి కార్డులు ఫ్రేమ్ అయిపోయి దురిచేడు గాంధీ పేపర్ తెలుసు ప్రతి ఇళ్లలో కనిపిస్తాయి మీకు. అట్లాంటి ఒక ఇన్నోవేటివ్ ఒక ఐడియాలజీ ఒక ఆదర్శవంతమైన ఉద్యమకర్త ఒక కాన్ఫిడెన్షియల్ ఒక సొంత ఇండివిజువల్ గా ఎదిగినటువంటి వ్యక్తి అంతకన్నా గొప్పవారు ఈ ఇంటర్నెట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి ముఖ్య అతిథిగా రావడానికి యోగ్యత అంతకన్నా ఎవరు ఉన్నారని నేను అనుకోవాలి. ఇన్స్పైర్ చేయగలుగుతారు ఉద్దేశం ఇద్దరే వాళ్ళు మన అప్పారాన్ని గణించి విషయాన్ని విచ్చేసినందుకు విద్యార్థులందరి తరఫున ఏడీసీసీ తరఫున స్టాఫ్ తరఫున ప్రిన్సిపాల్ కూడా నేను మరొకసారి వెల్కమ్ పలుకుతాం.